Hello everyone, welcome to SR Tutorial. Friends, ఈ వీడియోలో మనం 13th June 2022 కి సంబంధించిన డైలీ కరెంట్ అఫైర్స్ ని మనం ఇప్పుడు చూద్దాం. దీని ఫస్ట్ క్వశ్చన్, ప్రపంచంలోని అత్యంత వివరణాత్మక చంద్రుని మ్యాప్ ఏ దేశం విడుదల చేసింది? ఆన్సర్ చైనా దేశం. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, భూగోళానికి ఉన్నట్టే చంద్రుడికి సమగ్రమైన మ్యాప్ను చైనా శాస్త్రవేత్తలు రూపొందించి విడుదల చేశారు. చంద్రుడి ఉపరితలంపై ఉన్నటువంటి 12341 ఇంపాక్ట్ క్రేటర్లు అంటే బిలాలు, అదేవిధంగా 81 ఇంపాక్ట్ బేసిన్లు 300 కిలోమీటర్ల చుట్టుకొలతను మించి ఉన్నటువంటి బిలాలన్నమాట. అదేవిధంగా 17 రకాల శిలలు, 14 రకాల స్ట్రక్చర్లను ఈ మ్యాప్లో పొందుపరిచారు. నెక్స్ట్ క్వశ్చన్, వరల్డ్ డే ఎగైనెస్ట్ చైల్డ్ లేబర్, ప్రపంచ బాల కార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు? జూన్ 12వ తేదీ, అయితే 2022. దీని యొక్క నేపథ్యం ఏంటంటే, ఓకే, ప్రపంచ బాల కార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్సవం 2022 థీమ్ ఏంటంటే బాల కార్మికులను అంతం చేయడానికి సార్వత్రిక సామాజిక రక్షణ. నెక్స్ట్ క్వశ్చన్, జంతువుల కోసం భారతదేశం యొక్క మొట్టమొదటి COVID-19 వ్యాక్సిన్ పేరేమిటి? అనోకోవాక్స్. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ జంతువుల కోసం భారతదేశం యొక్క మొట్టమొదటి స్వదేశీ COVID-19 వ్యాక్సిన్ అనోకోవాను ప్రారంభించారు. ఈ వ్యాక్సిన్ను హర్యానాలోని ICAR నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఆన్ ఈక్విన్స్ ఉత్పత్తి చేసింది. టీకా అలైడ్రోజెల్ను సహాయకుడిగా ఉపయోగిస్తుంది మరియు క్రియారహితం చేయడానికి SARS-CoV-2 డెల్టా యాంటీజెన్ను కలిగి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ ప్రధాన కార్యాలయాన్ని దీన్ని ఏ నగరం కలిగి ఉంది? ఆన్సర్ అహ్మదాబాద్లో ఇది ఉంది. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2022 జూన్ 10వ తేదీన అహ్మదాబాద్లోని భోపాల్లో ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ ప్రధాన కార్యాలయాన్ని ప్రారంభించింది. ఇది ప్రభుత్వ మరియు ప్రైవేట్ సంస్థల యొక్క అంతరిక్ష కార్యకలాపాల ప్రమోషన్, ప్రోత్సాహం మరియు నియంత్రణ కోసం స్పేస్ డిపార్ట్మెంట్లోని స్వయం ప్రతిపత్తి మరియు సింగిల్ విండో నోడల్ ఏజెన్సీ. నెక్స్ట్ క్వశ్చన్, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ నాటో సమ్మిట్ను ఏ నగరం నిర్వహిస్తుంది? మాడ్రిడ్ నగరం. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, స్పెయిన్లోని మాడ్రిడ్లో జరిగే నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ శిఖరాగ్ర సమావేశానికి హాజరు కావాల్సిందిగా ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాడిమిర్ జెలెన్స్కీ ఆహ్వానించారు. జూన్ 28, జూన్ 29వ తేదీలలో ఈ సమ్మిట్ అనేది జరగనుంది. ఈ విషయాన్ని నాటో డిప్యూటీ సెక్రటరీ జనరల్ మిర్సియా జోన్ దీన్ని ధృవీకరించారు. నెక్స్ట్, ఫియర్లెస్ గవర్నెన్స్ పుస్తక రచయిత ఎవరు? కిరణ్ బేడీ. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, పుదుచ్చేరి మాజీ లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ రచించిన ఫియర్లెస్ గవర్నెన్స్ అనే పుస్తకం హిందీ ఎడిషన్ జూన్ 9వ తేదీ 2022 విడుదలైంది. ఇండియన్ పోలీస్ సర్వీస్లో చేరిన మొదటి మహిళ కిరణ్ బేడీ. నెక్స్ట్ క్వశ్చన్, పురుషుల మరియు మహిళల వింబుల్డన్ ఛాంపియన్ల ప్రైజ్ మనీ ఎంత? 2 మిలియన్లు. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, వింబుల్డన్ జూన్ 9, 2022 ఈ సంవత్సరం మొత్తం ప్రైజ్ మనీ రికార్డు స్థాయిలో 40.3 మిలియన్ పౌండ్లుగా ఉంటుందని, పురుషుల మరియు మహిళల సింగిల్స్ ఛాంపియన్లు ఒక్కొక్కరు 2 మిలియన్ పౌండ్లను అందుకుంటారని ప్రకటించారు. నెక్స్ట్ క్వశ్చన్, తప్పనిసరిగా మరణశిక్షను ఏ దేశం రద్దు చేసింది? మలేషియా దేశం. నెక్స్ట్,
UNCTAD యొక్క ప్రపంచ పెట్టుబడి నివేదికలో భారతదేశం ఎన్నో స్థానంలో ఉంది? ఓకే, UNCTAD అంటే యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ యొక్క ప్రపంచ పెట్టుబడి నివేదికలో భారతదేశం ఏ స్థానంలో ఉందంటే ఆప్షన్ 2 7వ స్థానంలో. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ ప్రకారం గత క్యాలెండర్ సంవత్సరంలో దేశంలోని FDI ప్రవాహం తగ్గినప్పటికీ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల గ్రహీతలలో భారతదేశం ఒక స్థానం ఎగబాకి 7వ స్థానానికి చేరుకుంది. నెక్స్ట్ క్వశ్చన్, దాదాపు 15,000 మంది వలస కారవాన్ ఏ దేశ సరిహద్దు వైపు కవాతు చేస్తున్నారు? యుఎస్ఏ దేశ సరిహద్దు వైపు. నెక్స్ట్ వన్ ఆర్బిఎల్ కొత్త ఆర్బిఎల్ బ్యాంకు కొత్త ఎండి సిఇఓగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఆర్ సుబ్రహ్మణ్య కుమార్. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, ఆర్బిఎల్ బ్యాంక్ ఎండి అండ్ సిఇఓగా ఆర్ సుబ్రహ్మణ్య కుమార్ నియామకాన్ని ఆర్బిఐ ఆమోదించింది. సుబ్రహ్మణ్య కుమార్ ప్రభుత్వ నిర్వహణలోని ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ మాజీ మేనేజింగ్ డైరెక్టర్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్. అదేవిధంగా తనఖా ఫైనాన్షియల్ బోర్డు భర్తీ చేయబడిన తర్వాత అతను దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ కో లిమిటెడ్ యొక్క నిర్వాహకునిగా నియమించబడ్డారు. సుబ్రహ్మణ్య కుమార్ బాధ్యతలు స్వీకరించిన తేదీ నుండి 3 ఏళ్ల పాటు ఆర్బిఎల్లో నియమితులయ్యారు. నెక్స్ట్, సంత్ తుకారాం శిలామందిరాన్ని ప్రధాని మోదీ ఏ రాష్ట్రంలో ప్రారంభించనున్నారు? మహారాష్ట్రలో. నెక్స్ట్, ఐక్యరాజ్య సమితి నివేదిక ప్రకారం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులలో భారత్ ఏ స్థానంలో ఉంది? ఆప్షన్ 3 7వ స్థానంలో. నెక్స్ట్, నేషనల్ మ్యూజియం ఆఫ్ కస్టమ్స్ మరియు జిఎస్టీని ఎవరు ప్రారంభించారు? సీతారామన్. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, గోవాలోని నేషనల్ మ్యూజియం ఆఫ్ కస్టమ్స్ మరియు జిఎస్టీ ధరోహర్ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ జాతికి అంకితం చేశారు. ధరోహర్ దేశంలోని అటువంటి మ్యూజియంలో ఒకటి. ఇది దేశవ్యాప్తంగా భారతీయ కస్టమ్స్ స్వాధీనం చేసుకున్న కళాఖండాలను మాత్రమే కాకుండా సాధారణ ప్రజల జ్ఞానం కోసం ప్రాథమిక కస్టమ్స్ విధానాలను కూడా ప్రదర్శిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఐక్యరాజ్య సమితి నివేదిక ప్రకారం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులలో వరుస 3 స్థానాలు ఉన్నటువంటి దేశాలు ఏమిటి? ఫస్ట్ అమెరికా, నెక్స్ట్ చైనా, థర్డ్ వన్ హాంకాంగ్. నెక్స్ట్, మొదటి యాంటీ హైపర్సోనిక్ సిస్టమ్ను కలిగి ఉన్నట్లు ఏ దేశం పేర్కొంది? చైనా దేశం. ఇటీవల నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల కాలంలో అక్రమ రవాణా నేరాలు పాల్పడిన వారికి మరణశిక్ష రద్దు చేసిన దేశం? మలేషియా దేశం. నెక్స్ట్, ఇటీవల ప్రధాని మోదీ గుజరాత్ గిరిజన ప్రాంతాల కోసం ఎన్ని కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించారు? 3,000 కోట్ల విలువైన ప్రాజెక్టులను. నెక్స్ట్, చెస్ ఛాంపియన్షిప్లో తెలంగాణ నుండి భారత్కి 74వ గ్రాండ్ మాస్టర్గా హోదా సంపాదించిన వ్యక్తి ఎవరు? రాహుల్ శ్రీవాస్తవ్. నెక్స్ట్, రాష్ట్రపతి ఎన్నికలు 2022 ఏ రోజు జరుగుతాయి? 2022 సంవత్సరంలో ఏ రోజున జరుగుతాయి? ఆన్సర్ జూలై 22వ తేదీన. నెక్స్ట్, డ్రోన్ల కోసం పాలసీను ఆమోదించిన భారతదేశంలోని తొలి రాష్ట్రం ఏమిటి? హిమాచల్ ప్రదేశ్. నెక్స్ట్, ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ డిజైన్తో కొత్త సిరీస్ నాణేలను ఎవరు విడుదల చేశారు? ఆన్సర్ నరేంద్ర మోడీ గారు. నెక్స్ట్, ప్రసార భారతి నూతన చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా కేంద్ర ప్రభుత్వం ఎవరిని నియమించింది? ఆన్సర్
మయాంక్ కుమార్ అగర్వాల్. నెక్స్ట్ వన్ OECD నివేదిక June 2022 ప్రకారం FY23లో భారతదేశానికి GDP వృద్ధి అంచనా ఎంత? 6.9%. నెక్స్ట్ వన్ ఆయుర్వేద ఆహార్ కోసం కొత్త లోగోను ఎవరు ఆవిష్కరించారు? ఆన్సర్ శ్రీ మన్స్. ఆన్సర్ శ్రీ మన్సుఖ్ మాండవీయ. ఓకే, ఇక్కడైతే స్పెల్లింగ్ అనేది కరెక్ట్గా లేదు, శ్రీ మన్సుఖ్ మాండవీయ. నెక్స్ట్ క్వశ్చన్, నిర్మలా సీతారామన్ ఏ రాష్ట్రంలో నేషనల్ బిల్డింగ్ మరియు సెంట్రల్ పబ్లిక్ సెక్టార్? ఓకే, మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, నిర్మలా సీతారామన్ ఏ రాష్ట్రంలో నేషనల్ బిల్డింగ్ మరియు సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్పై మెగా ఎగ్జిబిషన్ను ప్రారంభించారు? ఏ రాష్ట్రంలో అంటే గుజరాత్లో. నెక్స్ట్ వన్, కళాశాల విద్యార్థుల కోసం ఇటీవల ఏ రాష్ట్రం నలయ తిరన్ స్కిల్స్ ప్రారంభించింది? ఆన్సర్ తమిళనాడు. నెక్స్ట్ వన్, డిజిటల్ మాధ్యమాల ద్వారా చిన్న వ్యాపారాలకు మద్దతు ఇవ్వడానికి SMB సాతి ఉత్సవ్ చొరవను ఏ ప్లాట్ఫారం ప్రారంభించింది? వాట్సాప్. నెక్స్ట్ వన్, లడఖ్లోని పాంగాంగ్ సరస్సులో 46 సేవలను అందించిన మొదటి టెలికాం కంపెనీ ఏమిటి? రిలయన్స్ జియో. నెక్స్ట్, TDF పథకం ఏ కేంద్ర మంత్రిత్వ శాఖకు సంబంధించింది? రక్షణ మంత్రిత్వ శాఖకు. నెక్స్ట్, లోక్తంత్రకేశ్వర్ మరియు రిపబ్లికన్ ఎథిక్స్ అనేవి ఏ భారతీయ వ్యక్తికి చెందిన ప్రసంగాలు? ఆన్సర్ రామ్నాథ్ కోవింద్కు చెందిన. నెక్స్ట్, ప్రపంచం నలుమూలల నుండి ఫోర్బ్స్ రియల్ టైమ్ బిలియనీర్ల జాబితాలో ఎవరు అగ్రస్థానంలో ఉన్నారు? ఆప్షన్ 1 ఎలాన్ మస్క్. నెక్స్ట్, హాంబర్గ్లో ఐరన్ మ్యాన్ ట్రయాథ్లాన్ను పూర్తి చేసిన మొదటి రైల్వే అధికారి ఎవరు? శ్రేయాస్ జి హోసూర్. నెక్స్ట్, బిజినెస్ ఆఫ్ స్పోర్ట్స్ ది విన్నింగ్ ఫార్ములా ఫర్ సక్సెస్ అనే పేరుతో ఈ పుస్తకాన్ని రచించింది ఎవరు? ఆన్సర్ వినీత్ కర్ణిక్. దీని రచయిత వినీత్ కర్ణిక్. నెక్స్ట్, ప్రపంచ బ్రెయిన్ ట్యూమర్ డే 2022 యొక్క థీమ్ ఏమిటి? ఆన్సర్ టుగెదర్ వీఆర్ స్ట్రాంగర్. నెక్స్ట్ వన్, డోర్ స్టెప్ బ్యాంకింగ్ సేవలను అందించడానికి ఏ కేటగిరీ బ్యాంకులను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అందించింది? ఆన్సర్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకులను. నెక్స్ట్, హైవే ఇంజనీరింగ్ రంగంలో జ్ఞానాన్ని పంచుకోవడానికి IIT రూర్కీ ఎవరితో MOU సంతకం చేసింది? ఆన్సర్ NHIDCLతో, అంటే నేషనల్ హైవేస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశం మొదటి హ్యూమన్ స్పేస్ మిషన్ గగన్యాన్ మరియు మొదటి హ్యూమన్ ఓషన్ మిషన్ను ఏ సంవత్సరంలో ప్రారంభించనుంది? 2023లో. నెక్స్ట్ వన్, బయోమెడికల్ టూల్స్ మరియు టెక్నాలజీల రంగంలో ఏ దేశంతో MOU కుదుర్చుకోవడానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది? ఆన్సర్ USAతో. నెక్స్ట్ వన్, నాన్ ముదల్వన్ కింద విద్యార్థుల కోసం నాలయ తీరన్ నైపుణ్య కార్యక్రమాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? తమిళనాడు ప్రభుత్వం. ఫ్రెండ్స్, మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.